రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. పెద్దలు, గౌరవనీయులు, శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్ది మంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలోకి ఆహ్వానించాం, పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీతో అన్ని నిర్ణయం తీసుకోకుండా జాయిన్ ఎలా ఉంటారు? పార్టీలో జరిగే నిర్ణయం తీసుకోండి, దాని తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో పెడతారు, ఎందుకంటే నమ్ముకు సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. ఇవన్నీ టూ ప్రీమ్ నేచర్ ఇంకా అనవసరం, తర్వాత కలుగుతాం కదా చెప్తున్నాను.